ఇప్పుడు పథక అమలు గురించి ముఖ్యంగా రాష్ట్రంలో 4 శాసనసభ స్థానాల్లో ఉన్నటువంటి 4 మండలం అంటే మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతకాణి మండలాన్ని కూడా ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా నన్ను కూడా ఈ సమావేశానికి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం పిలవటం, కాంగ్రెస్ పార్టీ పక్షాన కేవలం మధిర శాసనసభ్యులుగానే కాకుండా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా అలాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సుదీర్ఘంగా పార్టీ తరఫున చర్చించి అనేక విషయాలని ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమావేశంలో తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దళిత బంధు అనేటువంటి పథకం మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఇది పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అందరికీ వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్తున్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా దళిత బంధురానే గిరిజన బంధువులు కూడా మీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ అంటే ఎక్కడమెక్కల్ని బ్యాక్వర్డ్ క్లాస్ పేదరికంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో దీన్ని వర్తింపజేసినట్టుగా అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం. అలాగే సమావేశంలో ఈ పథకం 10 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తామని చెప్పేటువంటి పథకం ఇది చాలా ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంది. ఈ హామీ ఇది తప్పనిసరిగా మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 17 లక్షల కుటుంబాలు ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ అమలు చేయాలి. గతంలో లాగా చాలా హామీలు ఇచ్చారు మీరు. అలాగే ఈ హామీ కూడా మిగిలిపోకూడదనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ అని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి కానీ లేకపోతే ఇతరత్ర హామీలు కానీ ఆ హామీలన్నీ కూడా మరి ఇంట్లో ఉద్యోగం అని కానీ లేకపోతే దళిత గిరిజనులతో పాటు మిగతా వర్గాలకు కూడా ప్రతి మండలంలో ఉచిత విద్య అని చెప్పినటువంటి అంశాలు కానీ అనేక హామీలు గతంలో ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చారు. ఆ హామీలాగానే ఈ హామీ మిగిలిపోకూడదు. దీన్ని ఉంచా తప్పకుండా అమలు చేసే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక మెమోరాండం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ఈ డిమాండ్తో కూడినట్టు మేము చెప్పినట్టు చెప్పాలనుకున్న డిమాండ్తో కూడినట్టుగా అన్ని అంశాలని ఇందులో పొందుపరిచి వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే దాంతో పాటు చాలా భవిష్యత్ అనుకుంటున్నాను 2 సంవత్సరాలు అవుతుంది. 2018 జూన్ 18 2019 నాడు శ్రీ పెద్దలు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంచగుట్ట చివరస్థ దగ్గర ఏర్పాటు చేయడం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకుండా బలవంతంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి గోషామహల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఆడ పడవేసినటువంటి వైరం కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది. నిజంగా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవంగా హనుమంతరావు గారు చేపట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పంచగుట్ట చివరస్థాలో ఆయన ఎట్లయితే కోరారో అక్కడ పెట్టాలని ఆలోచించారు. అక్కడ దాన్ని వెంటనే ప్రతిష్ఠించేటట్టుగా ఏర్పాట్లు చేయవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు రాతపూర్వకంగా రాసి ఇవ్వటం వారికి చెప్పడం కూడా జరిగింది. రెండు కూడా నేను మీడియా ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా మేము ఆశించి చెప్పినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చేస్తుందని